ఫ్రెండ్స్, సమ్మర్ కావడంతో రోజు రోజుకి వాతావరణంలో టెంపరేచర్ పెరుగుతూనే ఉంటుంది. మరి ఆ టెంపరేచర్స్ నుండి బాడీని రక్షించుకోవాలంటే కర్బూజా జ్యూస్ లాంటివి తాగాలని డాక్టర్లు సజెస్ట్ చేస్తున్నారు. మరి అలాంటి కర్బూజా జ్యూస్ ఎంత ఈజీగా తయారు చేసుకోవచ్చో ఈరోజు ఎపిసోడ్లో చూద్దామా. లెట్స్ స్టార్ట్ టుడేస్ ఎపిసోడ్. ఫ్రెండ్స్, కర్బూజా జ్యూస్ తయారు చేసుకోవడానికి ముందుగా కర్బూజా ముక్కలు కావాలి, సరిపడా క్వాంటిటీలో పాలు, మరియు టేస్ట్ కోసం పంచదార కావాలి, ఇంకా మిక్సీ జార్ మరియు మిక్సీ కావాలి. జ్యూస్ తయారు చేసుకోవడానికి ముందుగా కట్ చేసుకున్న ముక్కల్ని మిక్సీ జార్లో వేసుకోవాలి. తర్వాత మనకి ఎంత స్వీట్గా కావాలనుకుంటున్నా అంత క్వాంటిటీలో పంచదార యాడ్ చేసుకోవాలి. తర్వాత పాలు, మనం ఏ సైజు గిన్నెలో అయితే కర్బూజా ముక్కలు తీసుకున్నామో అదే సైజు గిన్నెలో పాలు తీసుకోవాలి. ఆ పాలను యాడ్ చేస్తున్నాను, మీ వీడియోలో చూడొచ్చు. ఇది యాడ్ చేసుకున్న తర్వాత మిక్సీ జార్కి మూత పెట్టిన తర్వాత దాన్ని మిక్సీ మీద గ్రైండ్ చేసుకోవాలి. మీరు విజువల్లో చూడొచ్చు. కేవలం ఒక నిమిషం గ్రైండ్ చేస్తే సరిపోతుంది. ఒక నిమిషం గ్రైండ్ చేసిన తర్వాత మీ కర్బూజా జ్యూస్ రెడీ అయిపోతుంది. ఇదిగోండి మీ కర్బూజా జ్యూస్ రెడీ. తర్వాత ఈ కర్బూజా జ్యూస్ని సర్వింగ్ గ్లాస్లో తీసుకోండి. సర్వింగ్ గ్లాస్లో డెకరేట్ చేసుకున్న తర్వాత సర్వ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరింత ఇంట్రెస్టింగ్ న్యూస్తో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.